టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకుని మరణించిన కార్యకర్తల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను శుక్రవారం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా నియోజకవర్గంలోని 22 మంది కార్యకర్తల కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ పార్టీ కార్యకర్తల కోసం ఆలోచించలేదని, కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే పార్టీలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకి ప్రమాద బీమా అందిస్తుందని అన్నారు. అలాగే మరణించిన కుటుంబాలలో నిరుపేదలు ఉండి సొంత ఇల్లు లేకుంటే వారికి డబుల్ బెడ్రూమ్ లో మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, జెడ్పీటీసీ బాబ్యా నాయక్, వివిధ మండలాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శేఖర్, రామగౌడ్, రమణాగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు అశోక్ గౌడ్, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆలస్యమైంది. మన కేటీఆర్ గారు కూడా మన కుటుంబ సభ్యులను, పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మన 2 లక్షల చెట్లే కాకుండా తప్పకుండా ఇచ్చే ఇళ్లలో ఇల్లు లేని ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి అందరికీ కూడా ఇంటి ఇస్తారని కూడా గట్టిగా తప్పకుండా మీకు ఎంత చేసినా తక్కువనే. కానీ పార్టీ మరి ఏ పార్టీకి లేని విధంగా మరి 2 లక్షల రూపాయలు ఎక్స్ప్లెయిన్ చేసి మన పార్టీ ఆదుకుంటున్నది పోయిన ప్రాణమే మనం లేదు. కానీ మరి పార్టీ ఆదుకుంటున్నాం కనుక దయచేసి మనం అందరం కూడా మీ అందరికీ మరి కార్యక్రమం తీసుకొని మరి అందరినీ కూడా మనం ఒక్కసారి కలుసుకున్నట్టు అవుతుంది. మరి అన్ని భోజన ఏర్పాటు కూడా చేసి మరి ఇక్కడ మన పార్టీ ప్రెసిడెంట్ అందరు కూడా ఏర్పాటు చేసుకున్న చాలా సంతోషం. మంచి కార్యక్రమం తీసుకొని మీకు ఎల్లవేళలా పార్టీకి అండగా ఉంటుంది. తప్పకుండా మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఏవైతే మార్చ్ బడ్జెట్ వస్తాయో మన సభ్యులను కూడా మా పార్టీ ప్రెసిడెంట్ కూడా ఫస్ట్ లిస్ట్ లో పెట్టి ప్రతి మండలి మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ గారు రావాల్సింది.